మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. కంగనా మనసులో ఉన్న మాట ఏంటో తెలుసుకుందాం. సినిమాలు మానేయాలి అని ఉందని పోస్ట్ పెట్టి అందరూ వాట్ అనేలా చేశారు. అదే కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే తను ప్రతి విషయంలో నిర్మోహమాటంగా తన అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. తను ప్రధాన పాత్రలో నటించినటువంటి సినిమా తేజస్ అనుకున్న స్థాయిలో అలరించకపోయినటువంటి సంగతి గుర్తుందిగా, తెలిసిందేగా. నా సినిమాలపై కొందరు కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ విషయంపై నేను ఎప్పటి నుంచో పోరాడుతున్నాను. ప్రస్తుతం సినిమాలో కనిపిస్తున్నటువంటి ట్రెండ్ చాలా భయంకరంగా ఉంది. నేను సినీ రంగంలోకి ప్రవేశించిన తొలి రోజుల్లో ఇలానే ఉండేది. దాన్ని మార్చాలని మహిళలకు ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమాలు చేయడం జరిగింది. అగ్ర నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు నిర్మించినటువంటి సినిమాలను, స్టార్ హీరోలు నటించినటువంటి వాటిని కూడా నేను తప్పుబడుతూ పోరాడడం జరిగింది. వాళ్ల మీద నాకు వ్యక్తిగతంగా కోపం లేనప్పటికీ వాళ్ళు ఎంచుకున్న చిత్రాల్లోని కథల వల్ల వ్యతిరేకించాల్సి వచ్చింది. నేడు సినిమాలో మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం చూస్తుంటే చాలా బాధేస్తుంది. దీనికి సినీ పరిశ్రమ మాత్రమే కారణం కాదు, ప్రేక్షకులు ఇందులో ప్రధాన పాత్రను పోషిస్తున్నారని చెప్పుకోవాలి. మహిళలను కించపరిచే సినిమాలను వాళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? దానికి ఇటీవల రిలీజ్ అయినటువంటి ఒక సినిమా ఉదాహరణ. స్త్రీల కోసం జీవితాలను అంకితం చేసినటువంటి వారిని ఇది తీవ్రంగా నిరుత్సాహపరుస్తోంది. ఇలాంటి వాటి వల్ల నా కెరీర్ మార్చుకోవాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. త్వరలోనే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టబోతున్నాను. రాజకీయాలు తన దృష్టిలో వ్యాపారం కాదని, అది ప్రజాసేవ అని చెప్పడం జరిగింది అన్నమాట.